ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేసే రేషన్ డోర్ డెలివరీ వాహనాలను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, కాకినాడ ఎంపీ వంగగీత మరియు జిల్లా ఎమ్మెల్యేలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి పెట్టే పథకాలు సంతృప్తి ఇస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ జగన్ చెప్పాడంటే ప్రతి హామీని అమలు చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను అని ఆయన వెల్లడించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మానవ యొక్క ప్రయాణంలో దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తాడనేటువంటి వాక్య భాగమును 121వ అధ్యాయాన్ని కీర్తన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఆరంసీ వైద్య కళాశాల ఉండడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు కార్యక్రమంతో పాటు ఆ న్యాయమైన బియ్యం కార్యక్రమం పెట్టేందుకు వేగంగా స్టార్ట్ అవుతుంది. మరి మనతో పాటు ఆ చాలా మంది జిల్లాలో మంత్రులు కానివ్వండి, కలెక్టర్ ఇక్కడ ఉన్నారు. మరి మనతో పాటు ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత మేడం మనతో ఉన్నారు. స్పష్టంగా చూస్తున్నాము, వెహికల్స్ అయితే ట్రావెల్ అవుతున్నాయి. మనతో పాటు కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ మేడం మనతో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ఎంతో మంచి పనులు నిర్మిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పి చాలా మంది ప్రజలు చెప్పుకున్నారు. పేదలందరికీ కాకుండా అదేవిధంగా నాణ్యమైన బియ్యం ఇచ్చే కార్యక్రమంలో కూడా నాణ్యమైన బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం ముందడుగు వేసింది. మనం అంతా కూడా మేడం చెప్పండి, మేడం ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు? పేదలందరూ కళలు ఆనందం చూసేవైనా మనం చూస్తున్నాము. అటు పేద నిధులు కానివ్వండి, అదేవిధంగా నాణ్యమైన బియ్యం కానివ్వండి, దీని మీద స్పందన ఏంటి? ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో ఆలోచించే మనిషి. ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు పథకాలు చేస్తాయి, కానీ పీపుల్ ఫ్రెండ్లీ పథకాలు ఏ విధంగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మాత్రం చేయగలరు. ఇది కేవలం వెహికల్స్ మాత్రమే కాదు, ఇంటికి రేషన్ పంపడమే కాదు, రేషన్ తీసుకోవడంలో ప్రజలు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుచేతంటే వృద్ధులు కానీ, ఒంటరి వాళ్ళు కానీ, దివ్యాంగులు కానీ, లేకపోతే కూలీ వాళ్ళు కానీ, నిజంగా వీళ్ళైతే తెచ్చుకోలేని పరిస్థితి. చాలా వరకు రేషన్ టైంలో కూడా వెళ్ళలేని పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాలు కానీ, దూరతీర ప్రాంతాలు కానీ పడుతున్న ఇబ్బందులు చూడటమే కాకుండా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 900 వెహికల్స్ని ఏర్పాటు చేయడం, మన తూర్పుగోదావరి జిల్లాలో 1076 వెహికల్స్ని ఏర్పాటు చేసి ఇంటికే రేషన్ పంపే విధానం, అంటే క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా పేదల ఇంటికే రేషన్ పంపే విధానం అనేది భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతున్నారు. ఇది ప్రజలందరూ దీనికి, ప్రజలకి రేషన్ పంపడం మాత్రమే కాదు, దీని వెనక చాలా మంది అన్ని కోణాల నుంచి ఆలోచించారు. ఇవాళ 900 డ్రైవర్లుగా అపాయింట్ అయ్యారు, యువకులందరూ కూడా డ్రైవర్స్గా అపాయింట్, ఉపాధి వచ్చింది. అంతేకాకుండా 900 వెహికల్స్ని సబ్సిడీతో బ్యాంకు లోన్తో కలిపి ఇవ్వడం వల్ల
900 మంది ఒకేసారి ఒక వెహికల్స్ కి వానర్ అవ్వగలిగారు. కాబట్టి ఇటు డ్రైవర్స్ జీవితాల్లోనే, ఇటు మరి రేషన్ తీసుకునే వారి జీవితాల్లోనే ఒక కొత్త వెలుగు, ఒక సువర్ణ అధ్యాయము. మరి జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ వ్యవస్థలోనే సువర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు ఈ రోజు. మేడం, మాట ఇచ్చాడంటే చేస్తాడంటే అన్న నిజానికి ఈ రోజు మార్పేరుగా మారుతుంది. మరి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకేం చేయబోతున్నారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలతో మాట ఇచ్చారో, చాలా మంది మాటలు నోటితో ఇస్తారు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో ఇస్తారు, చేసి చూపిస్తారు. ఈ రోజు ప్రజాస్వామ్య విలువల్ని పెంచి ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల గౌరవాన్ని పెంచిన సంఘటనలు ఇవన్నీ. అటు పట్టాల పంపిణీ కానీ, గృహ నిర్మాణం కానీ, మా మహిళలకి రాయితీలు కానీ, ఈ నవరత్నాలు ఏమైతే ఉన్నాయో అన్ని కూడా అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడంతే అనేది చిరస్థాయిగా మనసుల్లో నిలిచిపోయింది. చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం, పేదల కోసం చెప్తున్నాడు. మరి మనతో పాటు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో ఇప్పుడే రామచంద్రపురం కాన్స్టిట్యుయెన్స్, ఎవరైతే రామచంద్రపురం ఎమ్మెల్యే మంత్రి ఉన్నారో ఆయన నియోజకవర్గం సరే వెహికల్స్ ఉన్నాయి. మరి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి మనతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు చెల్లిపోయిన వేణు గారు ఉన్నారు. మరి మొన్న కూడా ఈయన చేత మీదకి పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఏదైతే జరిగిందో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మరి మనతో పాటు మంత్రి గారు ఉన్నారు. ఈ రోజు ఏదైతే నాణ్యమైన బియ్యం ప్రజల వద్దకే వాళ్ళ యొక్క సరుకుల కార్యక్రమానికి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. మరి ఇక్కడ నుంచి మంత్రి గారు ఎక్కడ సంచుకుని చెప్తాం. ముందుగా ప్రజల తరపు నుంచి, మా తరపు నుంచి వ్యక్తం చేస్తారు, ఎందుకంటే అనుకున్న టైంకి అనుకున్న ప్రోగ్రామ్ చేశారు. ఇంకా ఎటువంటి ప్రోగ్రామ్స్ మీరు ప్రజల కోసం చేయబోతున్నారు? రాజకీయం అంటే సేవని, పాలిటిక్స్ ఈజ్ ఫర్ సర్వీస్ అని ఈ దేశానికి ఒక మార్గదర్శిగా నిలిచాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే ప్రజా పరిపాలనలో పాలకులుగా ఉన్నవారు సేవకులుగా ఉండాలి అనేటువంటి ఒక దశానిర్దేశం చేయడానికి ఒక మార్గదర్శిగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభింపబడింది. ఏం చేద్దనంటే ఒక కూలి చేసుకునేవాడు, లేదా రోగగ్రస్తుడు, ఒక వృద్ధుడు రేషన్ షాపుకు వెళ్ళి బియ్యం తెచ్చుకునేటప్పుడు పడుతున్నటువంటి కష్టాలని ఆయన పాదయాత్రలో నిశ్చితంగా పరిశీలించాడు, కళ్ళతో చూశాడు, ఇవాళ మనసుతో పరిష్కరించాడు. మనసున్న వ్యక్తులు మాత్రమే ఇటువంటి పాలన చేయగలరని రుజువు కాబడుతున్నటువంటి రోజు ఇవాళ. చూడండి, గ్రామాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ ఎవరైతే వృద్ధులు ఉన్నారో, లేకపోతే రోగగ్రస్తులు ఉన్నారో, లేకపోతే వితంతులు ముసలివారు ఉన్నారు, వారందరికీ కూడా నేరుగా రేషన్ సప్లై చేయడం కోసం, దానితో పాటు సుమారుగా మన జిల్లాలో 1076 వాహనాలు వచ్చాయి. 1076 వాహనాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాహనానికి ఓనర్స్ అవుతున్నారు, వాహనానికి ఓనర్స్ అవుతున్నారు. వారి కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి, ఆనందం వచ్చింది. సేవతో పాటు వాళ్ళ యొక్క ఆత్మ గౌరవం, లేదా వారి యొక్క గౌరవం ఈ సమాజంలో పెరుగుతానికి ఈ కారణమైనటువంటి మాట చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనివల్ల చాలా మందికి ఉపాధి కలిగిందని చెప్తున్నారు. మరి మనతో పాటు ఆ జాయింట్ కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళు చేసినప్పుడు ఎందుకంటే ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే ప్రభుత్వం పథకాలు చేపట్టినప్పుడు ఎగ్జిక్యూషన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మొత్తం యంత్రాంగం కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ కానివ్వండి, యావత్ యంత్రాంగం మొత్తం ఉండి నడిపిస్తుంది. మరి వారిని దేశం ప్రయత్నిస్తే చెప్పండి సార్, ఈ రోజు చాలా ప్రెస్టీజియస్ కాన్సెప్ట్ మీరు నడిపారు, ఎందుకంటే మీ యంత్రాంగం ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూట్ చేయడం చేయవచ్చు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మీకు ఏ రకంగా మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ప్రజలకు ఎలా మీరు సర్వీస్ చేయబోతున్నారు? ఇంటింటికే బియ్యము, ఇంటింటికే సర్కిల్ తీసుకెళ్లే ఈ డోర్ డెలివరీ కార్యక్రమానికి కీలక ఘట్టమైన ఎండియు ఇనాగ్రేషన్ లాంచింగ్ ఈ రోజు మన జిల్లా స్థాయిలో జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశం మేరకు జిల్లా మంత్రివర్యులు, అలాగే కలెక్టర్ గారు, అందరూ అధికారులందరూ ఇక్కడ వచ్చి ఈరోజు ఈస్ట్ గోదావరిలో లాంచ్ చేస్తున్నాము. దాదాపుగా మన జిల్లాకి హయ్యెస్ట్ వెహికల్స్ 1076 వెహికల్స్ శాంక్షన్ అవ్వడము, ఆ వెహికల్స్ అన్నీ ఈరోజు ఇక్కడ సజావుగా రెడీ చేసి అవన్నీ ఒక పండగ వాతావరణంతో ప్రతి ఒక్క బెనిఫిట్ అవి డ్రైవ్ చేయిస్తూ అది ఒక ర్యాలీ లాగా లాంచ్ చేసి ఇప్పుడు మండల వరకు అవి వెళతాయి. అదే ప్రకారం ఇప్పుడే లాంచ్ అయ్యింది చూస్తున్నారు. దీంట్లో భాగస్వామైన ప్రతి ఒక్కరు, అంటే మనకు కూడా చాలా ఉత్సాహంగా ఉందన్నమాట. ఒక ఫెస్టివల్ మూడ్ ఇక్కడ ఉంది చూస్తే ప్రత్యేక సంతోషంగా ఉన్నారు. ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు స్టేట్ గవర్నమెంట్కి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్తూనే ఉంటాము. సో ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ బెనిఫిషియరీస్ ఏవైతే ఉన్నారో, అలాగే కార్డుదారులు ఉన్నారో, దీన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి దీని బెనిఫిట్ పొందాలని సందర్భంగా కోరుకుంటున్నాను. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బెనిఫిషియర్స్ అందరూ కూడా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి చూస్తున్నాం, ఇంకా వెహికల్స్ అయితే అలా ట్రావెల్ అవుతున్నాయి. మరి మనతో పాటు మంత్రులు కానీ, అదేవిధంగా రాజానగర్ ఎమ్మెల్యే, కాకినాడ ఎమ్మెల్యే, అదేవిధంగా మన రాజుల ఎమ్మెల్యే అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి అందరూ కూడా ప్రజల సంక్షేమం కోసం కూర్చొని చేస్తున్నాం. మరి ఇంకా మనం మాడే ప్రయత్నం చేద్దాం. రాజోలు ఎమ్మెల్యే రాపాక మనతో పాటు ఉన్నారు. మరి ఏదైతే ఉందో ఆ జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే నిలబడతారంతే అన్న మాటకి ఈరోజు చిహ్నంగా ఈరోజు
రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఇప్పుడు లక్ష్మీ సార్ మాట్లాడారు. మరి రాజోలు ఎమ్మెల్యే అడుగుతున్నారు వాహన నిర్దేశం ప్రయత్నిస్తారు చెప్పండి సార్. ఈ రోజు పేదలందరికీ చక్కటి నాణ్యమైన బియ్యం ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొన్న పేదలకు గిల్లు ఇచ్చారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకుంటున్నారు. దీనిపై మీరు ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ప్రజలకు ఏమని చెప్తున్నారు? మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట ఇస్తే తిరిగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ మాట ఇచ్చి నిలబెట్టుకునే అలవాటు ఆ కుటుంబానికే ఉంది. మరి ముఖ్యంగా మొన్న నవరత్నాలు ప్రకటించడం జరిగింది, నవరత్నాలన్నీ కూడా ఆయన అమలు జరపడం జరిగింది. అదేవిధంగా పేదవాడికి ఏదైతే అవసరమో ప్రతి పని కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈవేళ మన వాహనాలు చూసుకున్నట్టయితే ఖర్చును భరించే పరిస్థితిలో వేళ రాష్ట్రం అంతా లేదు. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ తట్టుకుని ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని చెప్పి వేళ ఆయన చూశాడు పాదయాత్రలో ఈ ముసలివాళ్ళు కానీ ఈ కూలీలు కానీ ఆ టైంలో కూలి పని చేసుకుని మరలా రాత్రి వెళ్ళి స్టేషన్ తెచ్చుకోవడం ఎంత కష్టం ఆయన చూసి స్వయంగా కళ్ళారా చూశారు. కాబట్టి వీళ్ళ వాహనాలు మరి దీనికి ఏర్పాటు చేసి రేషన్ వాళ్ళింటికే పంపించే విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇదేదే కాదు, ప్రతి పథకం కూడా పేదలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎవరు విమర్శించేటువంటి తావు కూడా లేకుండా ప్రజలకు పేదల కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వం వర్దిల్లాలని ప్రజలందరూ కోరుకుంటారు, మేము కోరుకుంటాం. మనతో పాటు రాజానగరం శాసనసభ్యులు జగ్గంపూడి రాజా మనతో ఉన్నారు. అదేవిధంగా యూత్కి ఎంతో అట్రాక్ట్గా ఉండి ఆయన యూత్ను తాటి నడిపిస్తూ అదేవిధంగా వాళ్ళ నాన్నగారు ఆశలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశలు నిలబెట్టుకుని ఉంటున్నారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ వారి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఇక్కడికి వచ్చి ఆ వాళ్ళ వెహికల్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మనం ఆ వారికి తెలుసు ప్రయత్నించాలి చెప్పండి సార్. అసలు ఈ రోజు ఒక అపూర్వమైన ఘట్టం నేను చూస్తున్నాము, ఎందుకంటే పేదలందరికీ ఇల్లు ఇచ్చారు, అదేవిధంగా నాణ్యమైన బియ్యం కూడా ఇస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చే ముందు అంటే ఆయన పాదయాత్ర చెప్పే మాట్లాడిన వేస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అటువంటి నాయకుడితో పనిచేయడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా తన మార్కుని చూపించేటటువంటి విధంగా ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. పేదవాడికి ఏదైతే నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలి అని చెప్పి తన పాదయాత్రలో అనేక వర్గాల ప్రజల్ని దగ్గర నుంచి చూసినప్పుడు, వాళ్ళ తాలూకా సమస్యల్ని విన్నప్పుడు వాటికి సమస్యకు పరిష్కారం దొరకాలని చెప్పి ఒక ప్రజా మేనిఫెస్టోని తయారు చేసి ఏదైతే మేనిఫెస్టోని చూపించి ఓట్లు అడిగాం. ఇవాళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా నెరవేర్చేటటువంటి దశలో భాగంగానే ఇవాళ మరి ఇంటింటికి కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మన నాణ్యమైనటువంటి బియ్యాన్ని సప్లై చేసేటటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటి నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి ఎన్నికలు పూర్తయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రజల్లోకి వెళ్ళాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది సహజంగా. ఇవాళ అటువంటిది మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా గర్వంగా ధైర్యంగా ప్రతి ఇంటికి ప్రతి ఊర్లోనూ కూడా తిరిగేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇది నిజంగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా పనిచేయడం అనేటువంటిది నిజంగానే ఒక వరం కింద భావిస్తూ ఉన్నాం. ఈ వెహికల్స్ ద్వారా ఖచ్చితంగా వృద్ధులు కానీ ఎవరైతే వికలాంగులు కానీ లైన్లో నుంచుని గంటలు గంటలు వేచి చూసి రేషన్ షాపుల దగ్గర ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి ఈవేళ నుంచి తెరదించేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇంటికెళ్ళి ఒక పేదవాడికి ప్రభుత్వమే నేరుగా ఇంటి తలుపు తట్టి మరి వారికి అవసరమైనటువంటి అన్ని సరుకుల్ని కూడా ఇంటి దగ్గర ఇవ్వడం అనేటువంటిది ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం, అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సో మచ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పనిచేయడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఒక వీలుగా కొన్ని 4-5 రకాలుగా కూడా ఇది ఎందుకంటే ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉందని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మనతో పాటు ఎవరైతే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పరిగణ ఆయన మాట్లాడుతూ ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇంకా ఎన్నో చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.